ములుగు జిల్లా కేంద్రంలోని పోస్టాఫీస్ వద్ద సమగ్ర శిక్ష ఉద్యోగులు నిరవధిక సమ్మె చేస్తున్నారు. న్యాయబద్దంగా సమ్మె చేస్తుంటే సమ్మె విరమించి విధుల్లో చేరాలని డిస్టిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ జి పాణి బెదిరిస్తున్నారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఇక గత 17 సంవత్సరాల నుండి తమ సర్వీస్ను ప్రభుత్వానికి త్యాగం చేశామని, ఇక నుండి తమకు ప్రభుత్వం న్యాయం చేయాలని కోరారు. ఎవరు బెదిరింపులకు అవసరమైతే డీఓ ఆఫీస్ను ముట్టడిస్తామంటూ హెచ్చరించారు. దశల వారీగా కొంచెం పెంచుకుంటూ మా సర్వీస్ అంతా దోచేసి మాకు శ్రమదే దోపిడీ చేసేసి ఇప్పటికీ కూడా స్పందించినటువంటి పరిస్థితిలో మేము సమ్మెకు దిగవలసి వచ్చింది. ఇటువంటి తరుణంలో సమ్మె నోటీస్ ఇచ్చినప్పటికీ కూడా గౌరవనీయులైనటువంటి డీఓ సార్కి అండ్ కలెక్టర్ గారికి కూడా మేము ఇవ్వడం జరిగింది. సమ్మె చేయడం జరుగుతుంది, ఇది తెలుస్తూ ఉంది కూడా. అయినప్పటికీ దీక్ష శిబిరానికి వచ్చేసి గౌరవనీయులైనటువంటి పురుగు డీఓ గారు డిపిఓ స్టాఫ్ని మంచి వర్క్ చేయవలసిందిగా ఒత్తిడి చేయడం కరెక్ట్ కాదని దీక్ష శిబిరం యొక్క సాక్షిగా మేమందరం మా యొక్క యూనియన్ లీడర్స్ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు సర్వశిక్ష అభియాన్ లీడర్స్ అంతా మాట్లాడేది సరికాదు కదా సార్, అలా ఇలా మాకు కావలసినటువంటి వాళ్ళు సాధించుకుందామని మేము కూర్చున్నప్పుడు మీరు ఇలా ఒత్తిడి చేసి మమ్మల్ని పిలిపించడం కరెక్ట్ కాదు కదా సార్ అని